ఇవన్న సిద్ధి సిద్ధాంతం ఆధారంగా అంటే ఇదే నియమం ఆధారంగా ఈ క్రింది సంశ్లిష్ట సంవేదనాల యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా నిర్ణయించవచ్చు మనం నిన్న చెప్తున్నటువంటి క్లాసులో హీలియం నియమం ఆధారంగా రైటా వీటి యొక్క పరమాణు సంఖ్యతో సమానంగా వస్తే అంటే మనకు ఏదైతే ఆ నియమం ఆధారంగా అదే సంబంధం లోహాల యొక్క పరమాణు సంఖ్య లోహ పరమాణు మెటల్ నువ్వు ఏం చేస్తావు మనం మామూలుగా దాని యొక్క ఆక్సీకరణ స్థితి ఏం చేస్తావు ఆక్సీకరణ స్థితిని తీసేసి దానికి ఏం చేస్తాం రెండు ఇంటూ లైగాల సంఖ్య రెండు ఇంటూ లైగాల సంఖ్య లేదా లైగాను దానం చేసిన మొత్తం లైగాను దానం చేసిన మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఈ విధంగా మనం ఏం చేస్తాం ఈఏఎల్ ద్వారా ఈ సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని మనం ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈరోజు కన్వెన్షన్ అంటే ఈరోజు మనం వీటి యొక్క సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా అంటే ఇది స్థిరమైన అస్థిరమైన ఏ విధంగా చెప్పవచ్చు మనం ఫస్ట్ గా తీసుకుంటే CONS3 6 CL3 లేదా ఈ CL3 మైనస్ పడిపోతే CONS3 3+ చూడమ్మా ఈ కోవాల్ట్ యొక్క పరమాణు సంఖ్య 27 మనకి తెలుసు మామూలుగా అంటే ఏం చేస్తాం మనం మామూలుగా ఈ సూత్రంలో కనుక ప్రతిక్షిప్తే లోహ పరమాణు సంఖ్య 27 దేని దీని యొక్క ఈ సబ్సిస్టమ్ యొక్క కోల్పోతుంది సరే మొత్తం లైగల్ ఉన్నాయి ఇక్కడ ఆరు లైగల్ ఉన్నాయి అంటే ఏ సమానం రెండు ఇంటూ ఆరు లైగలు అంటే ఎంత సమానం 27 - 3 24 2 12 ఇది 24 + 12 36 ఇది దేని యొక్క పరమాణు సంఖ్య పోతుంది క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్య వచ్చింది అంటే జడవాయు యొక్క జడవాయు మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక ఇది పొందితే అంటే దీని యొక్క దీని యొక్క పరమాణు సంఖ్యకు సమానమైతే అది ఏ సిస్టమ్ స్థిరమైన సిస్టమ్ స్థిరమైనది అని చెప్పి రాస్తుంటాం స్థిరమైనది అంటే ఏ విధంగా వచ్చిన ఈ 8 కానీ 36 కానీ 54 కానీ 86 కానీ వస్తాయి అంటే ఏమంటే ఆ సంస్థ ఏర్పడిన సంస్థ మనకు స్థిరమైనది అంటే ఈ ఈ సమన్వయ సమ్మేళనాలు ఈ సంస్థం అనేది ఈ స్థిరమైనదిగా మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడడం మీద ఎన్ఐ సిఓ ఫోర్ కానీ ఎపి సిఓ ఫైవ్ కానీ ఇలా మామూలు నిఖర ప్రకారం తీసుకుంటే చూడమ్మా లోహ లోహ సంశ్లిష్ట యొక్క లోహ సమ్మేళనాల సంశ్లిష్ట స్థితి ఎంత మామూలుగా జీరో దీని యొక్క ఆక్సిజన్ స్థితి ఏం చేస్తుందో మనం మామూలుగా జీరో ఇస్తున్నాం అంటే +2 +1 +3 గా ఉన్నా -1 -2 అంటే ఎల్లప్పుడు ప్లస్ ధనావేశం ఉంటుంది దీనిపైన ఆక్సిజన్ స్థితి కానీ లోహ సంశ్లిష్ట లోహ కార్బోనైల్ సంశ్లిష్టాలలో లోహాల యొక్క ఆక్సిజన్ స్థితి ఎంతమ్మా అంటే జీరో చూడమ్మా ఇందులో జీరోనే దీని యొక్క ఆక్సిజన్ స్థితి కూడా జీరో అయినా తీసుకోవడం జరుగుతుంది ఏది ఏదైనా ఉంది నికల్ కనుక వేసుకుంటే 28 ఎఫ్ఈ కనుక వేసుకుంటే 26 చూడండి ఇక్కడ 28 నికల్ 28 నీ యొక్క ఆక్సీకరణ స్థితి అంటే లోహ కార్బనైల్ కనుక వస్తే లోహ కార్బనైల్ కనుక వస్తే నీ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత తీసుకుంటాం మనం జీరోగా తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది 28 - 0 + 2 × 4 లేదా 2 × 5 ఇది తీసుకుంటే 2 × 5 ఇది తీసుకుంటే 2 × 4 అంటే సేమ్ యాక్సిస్ చూడండి 2 × 5 తీసుకొని వస్తుంది మనం దీన్ని తీసుకొని వస్తుంది రాసుకుంటాం మనం నికల్ ప్రకారం అది అప్పుడు ఎంత 2 × 4 28 - 0 + 8 ఎనిమిది కావాలి 1 36 అంటే ఎంత వచ్చింది క్రిప్టాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందింది అంటే ఏమైంది ఇది కూడా స్థిరమైన సంశ్లిష్టము అని చెప్పి కూడా జరిగింది నెక్స్ట్ దీనికంతా తీసుకుంటే చూడండి మనకి సింపుల్ ఏం లేదు 2 × 5 అప్పుడు ఏమైంది 2 × 5
ఏమైంది కావాలన్న 26 మైనస్ 0 ప్లస్ 2 ఇంటూ 5 10 అంటే ఎంత వచ్చింది 26 మైనస్ 0 ప్లస్ 10 అంటే 36 అంటే ఇది కూడా ఏ విధంగా సబ్సిస్టమ్ స్థిరమైన సబ్సిస్టమ్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ CuNH3 4 ప్లస్ 2 దీనికి అర్థం చేసుకుంటే కాపర్ ఎంత అంటే 29 దీని యొక్క ఆక్సిజన్ చేసుకుంటాం 4 మైనస్ 2 ప్లస్ 2 అంటే CO అనేది ప్లస్ 1 ప్లస్ 2 రూపంలో ఉంటుంది 29 మైనస్ 2 ప్లస్ 2 × 5 × 2 × 5 అప్పుడు ఎంతైంది 29 నుంచి 2 తీసేస్తే 27 ప్లస్ 2 × 8 అంటే ఎంత వచ్చింది 35 అంటే ఏమని కావాలమ్మా ఇది జడవాయువు యొక్క మూలక ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందలేదు అంటే క్రిప్టాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాలేదు మరియు జిరాజ్ రాలేదు ఆగలదు కాబట్టి ఏది అస్థిరమైనది 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 అమ్మా చెప్పడం జరుగుతుంది దీని యొక్క ఈఎల్ విలువ దీని యొక్క ఈఎల్ విలువ ఎంత వచ్చింది అస్థిరమైనది నెక్స్ట్ గా తెలుసుకుంటే ఏది ఎన్ఎస్ త్రీ టూ ప్లస్ ఇక్కడ ఉన్న ఏది యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 47 మైనస్ దీని యొక్క ఆక్సిజన్ ఎంత 2 మైనస్ 1 అంటే ప్లస్ అంటే ప్లస్ 1 రూపంలో ఉంటుంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది అంటే మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ లైగా సంఖ్య ఇక్కడ లైగా ఉన్నాయి 2 ఉన్నాయి 2 ఎంత 4 అంటే ఎంత అయింది 47 మైనస్ 1 ప్లస్ 4 అంటే ఎంత అయింది 50 అందులో అస్థిరమైనది నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పమ్మా ఎఫ్ఈ ఎఫ్ 6 ఎఫ్ఈ యొక్క పరమాణు సంఖ్య 26 సిక్స్ మైనస్ ట్రాఫిక్ ఏమవుతుంది అంటే 3 ఎలక్ట్రాన్లు కోల్పోతుంది అంటే దీని యొక్క ఆక్సిజన్ కలిసింది 3 ప్లస్ లైగర్ సంఖ్య 2 × 6 6 లైగర్ కాబట్టి 26 నుంచి పోతే 26 మైనస్ 3 23 ప్లస్ 2 × 12 అంటే 5 × 3 35 ఇది కూడా ఏమైంది అస్థిరమైన సస్యం అంటే ఏమై కావాలంటే ఇది కూడా అస్థిరమైనది అంటే ఈ సిద్ధాంతం ఆధారంగా ఏమైందంటే చూడమ్మా ఒకవేళ ఏదైనా సస్పిస్తం మనకు జడవాయు మూలక ఎలక్ట్రాన్ విన్యాసం కనుక వస్తే అది స్థిరమైన సస్పిస్తంగా చెప్పడం జరిగింది ఒకవేళ ఆ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక రాకపోతే అది అస్థిరమైన సస్పిస్తంగా చెప్పడం జరిగింది ఈ క్రింది సంశిష్ట సమ్మేళనాల యొక్క ఈఏఎల్ విలువలు కనుక్కోండి లేదా ఈ క్రింది సంశిష్టాలు స్థిరమైనవా అస్థిరమైనవా తెలియజేయండి అని చెప్పి